హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు దాంట్లో ఏం చెప్పబోతున్నారు నిన్ననే మనకు అందరి సీఎంలతో మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు మీరు కనుక చూసినట్టయితే ముందు లాక్డౌన్ ఎప్పుడైనా ఎక్స్టెండ్ చేసినా కూడా సీఎంలతో మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రోజే మనకు అనౌన్స్మెంట్ జరిగింది ఈసారి కూడా సీఎంలతో మీటింగ్ అయిపోయింది ఈసారి లాక్డౌన్ ఎక్స్టెండ్ అవ్వచ్చా లేదా అనేది మన క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఏం చెప్పబోతున్నారో మీరేమే కింద కింద కంట్ అయితే కమెంట్ చేయండి సో ఇంతవరకు మన మనల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎంతో కొంత యూజ్ అవుతుంది ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు ప్రధానమంత్రి గారు ఏం చెప్పినా సరే మన రాష్ట్రంలో ఇవైతే చేంజెస్ ఉంటాయి అని అయితే సీఎం గారు అంటున్నారు ఆ చేంజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనము దానికన్నా ముందు మనము కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకున్నాం ప్రధానమంత్రి గారు ఏం చెప్పబోతున్నారు సో ప్రధానమంత్రి గారు ఏం చెప్పబోతున్నారు అనుకుంటున్నారు మీరైతే కింద కమెంట్ సెషన్లో తెలియజేయండి మనకి ఈరోజు ఎయిట్ ఓ క్లాక్కి ఎయిట్ పీఎంకి ప్రధానమంత్రి మోడీ గారు అయితే స్పీచ్ ఉన్నారు సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మీ అందరికీ తెలిసిందే మనకు లాక్డౌన్ అనేది మే పదిహేడవ తేదీ వరకు ఉన్నందున మే పదిహేడవ తేదీ ఇంకొక ఐదు రోజుల్లో రానున్నందున మనకు ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు లాక్డౌన్ గురించి ఎక్స్టెండ్ చేస్తామా లేదా అని అప్డేట్ అయితే ఇవ్వచ్చు అలాగే మీరు కనుక చూసినట్టయితే మనకు రైళ్ళు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్లో రైళ్ళు అయితే స్టార్ట్ చేశారు రైళ్లు మనకు పదహైదు అయితే తిరుగుతున్నాయి దీనికి అనుగుణంగా ప్రతిరోజు ఈ అయితే తిరుగుతాయి సో మనకు కొన్ని జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఈ రైళ్ళను అయితే నడుపుతున్నారు సో దీన్ని చూసి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ప్రధానమంత్రి గారు నిన్న సీఎంతో మీటింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు మనం కొత్త వాతావరణంలో బతకాల్సి రావచ్చు అందరూ తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సింది ఉంటుంది అని అయితే నిన్న మీటింగ్లో అయితే చెప్పారు దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే సో లాక్డౌన్ అనేది ముగించవచ్చు ఈ మే పదిహేడవ తేదీతో ముగించి కొన్ని జాగ్రత్తలతో కూడిన రవాణాలు కానీ ఇవన్నీ స్టార్ట్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ అలాగే మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్స్ కింద తెలియజేయండి ఏం చెప్పబోతున్నారు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తారనుకుంటున్నారా చేయరు అనుకుంటున్నారా ఆ డీటెయిల్స్ మాట్లాడుకుని చెప్పండి సో ఇప్పుడు మన ప్రస్తుత రాష్ట్ర రీత్యాలు తెలంగాణలో కానీ మన అలాగే ఆంధ్రాలో కానీ తీసుకుంటే మన రాష్ట్ర సీఎంలు ఏం చేస్తున్నారంటే సో మనం తగు జాగ్రత్తలు తీసుకుని అన్ని షాపులు అయితే ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నారు ఆల్రెడీ మన జగన్ గారు అయితే అన్ని షాప్స్ ఓపెన్ చేశారు బట్ ఓన్లీ గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్లో మాత్రమే ఓపెన్ చేశారు సో అక్కడ పరిస్థితి కనుక చూస్తే ఇప్పటికి ఓపెన్ చేసినా కూడా పరిస్థితి అదుపులోనే ఉంది ఎటువంటి ఇబ్బందులు అయితే రాలేదు అలాగే ట్రైన్స్ కూడా ట్రా స్టార్ట్ చేశాము తొందరలో బస్సులు కూడా స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు ఇవి ఏవి స్టార్ట్ చేసినా ఇవన్నీ ఓన్లీ గ్రీన్ జోన్లో మటుకు స్టార్ట్ ఉన్నారు ఒకవేళ ట్రైన్ రెడ్ జోన్లో ఉంటే అక్కడ ట్రైన్స్ అనేది స్టాప్ చేయరు మీరు ఆల్రెడీ కనుక చూసుకుంటే ట్రైన్స్ కూడా ఓన్లీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకే ఉన్నాయి ఎక్కువ స్టాప్లు అయితే స్టాప్ చేయట్లేదు చాలా తక్కువ స్టాపుల్లో స్టాప్ చేస్తున్నారు సో ఎవరికి ఇబ్బంది రాకుండా లాంగ్ జర్నీ చేసే వాళ్ళు కూడా ఎక్కువ లగేజ్ అనేది తీసుకోవద్దండి స్క్రీనింగ్ కానీ మనము ఎయిర్పోర్ట్లో వెళ్ళిన విధంగానే రైల్వే స్టేషన్ కూడా ఒక గంట ముందు వెళ్ళాలి ఈ జాగ్రత్తలు తీసుకుని మన రాష్ట్రంలో అయితే ట్రాన్స్పోర్ట్ అనేది స్టార్ట్ చేద్దాం అలాగే మిగిలిన షాపులన్నీ కూడా ఓపెన్ చేసుకున్నాం మన ప్రైవేట్ వెహికల్స్ మాత్రమే అలౌ చేద్దాం ప్రస్తుతానికి తొందరలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అలో చేద్దాం బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అలో చేసినా సరే మనము ఎక్కువ మందిని అలో చేయకూడదు ఫస్ట్ ఒకవేళ ఆ సిటీ బస్సులు కనుక తీసుకుంటే సిటీ బస్సులు ఎన్ని అయితే సీట్లు ఉంటాయో దాంట్లో యాభై నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ సీట్లు మాత్రమే ఫిల్ చేసి పంపించాలి మిగతా షాప్స్ అన్ని బార్బర్ షాప్స్ కానీ మెకానిక్ షాప్స్ కానీ ఆటోస్ కానీ ఇవి ఏవైనా సరే మనం ఓపెన్ చేసినా కూడా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆటోలు అయితే ఇద్దరికన్నా ఎక్కువ ఎక్కించుకోకూడదు ఆటోలో శానిటైజర్స్ అవైలబుల్లో పెట్టాలి మెకానిక్ షాప్స్లో కానీ ఇంకా ఇంకా చిన్న చిన్న షాప్స్లో కానీ ఏవైనా అవైలబుల్లో పెట్టాలి బట్ ప్రస్తుతానికైతే మాల్స్ కానీ మనకు సినిమా హాళ్ళు కానీ ఫంక్షన్ హాల్స్ కానీ ఏవి ఓపెన్ చేయడానికి లేదు మనకు మ్యారేజ్ హాల్స్ కానీ ఇవన్నీ ఓపెన్ చేయడానికి లేదు అలాగే రెస్టారెంట్స్ కూడా ఓపెన్ చేయడానికి లేదు అంటున్నారు బట్ మనకు మే ఎండింగ్ తర్వాత రెస్టారెంట్స్ కూడా ఓపెన్ చేద్దాం అంటున్నారు బట్ ఇవేవైనా సరే రెడ్ జోన్లో మనం ఓపెన్ చేయము ఓన్లీ గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్లోనే చేద్దాము అలాగే రెడ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నిటిని వాటన్నిటిని మనం ఆరెంజ్ జోన్లోకి తీసుకురావాలి జూన్ ఎండింగ్ కల్లా అనేది టార్గెట్ పెట్టుకున్నారు జగన్ గారు దానికి తగు చర్యలు కూడా తీసుకోవాలని కలెక్టర్ గారికి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు బట్ మేజర్గా మనకి ఈరోజు సాయంత్రం మోడీ గారు ఏం చెప్పబోతున్నారని చాలా మంది టెన్షన్ టెన్షన్గా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సో మోడీ గారు చెప్పేదాన్ని బట్టి మన దేశ భవిష్యత్తు అనేది ఆధారపడుతుంది లాక్డౌన్ అనేది చాలా రోజుల నుంచి ఉంది చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రాలు ఆర్థికంగా అయితే చాలా నష్టపోయాయి సో ఇన్కమ్ అనేది ఎటువంటి ఎవరికి చాలామంది కూలీలకు కానీ డైలీ లేబర్స్ కానీ వీళ్ళందరికీ ఆదాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రాల వాళ్ళకి వీలైనంత వరకు డైలీ సరుకులు ఇవ్వడం కానీ ఇవన్నీ ఇచ్చి ఆదుకుంటున్నారు బట్ వాళ్ళకు ఎంత ఆదుకున్నా కూడా ఇన్కమ్ అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని జగన్ గారు చెప్తున్నారు సో మన రాష్ట్రంలో మటుకు అన్ని ఎలాగైతే ఇప్పటివరకు వరకు అలాగే అలాగే నడుపుతామైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను వీడియో చేస్తాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీద మంది పాస్ కర్ని షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్